ఐ ఆఫ్ యూ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈజ్ రవి స్టూడెంట్స్ ఈరోజు మనం మ్యాట్రిసెస్లో యూనివర్సిటీ మెథడ్ చూస్తున్నాము ఆల్రెడీ క్రామర్స్ చేశాను నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను క్లిక్ చేసి మీకు కావాలంటే చూడండి సో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్స్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకపోతే స్టూడెంట్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ సెక్షన్లో మీకు నెక్స్ట్ ఏసమ్స్ కావాలో అడగండి మేము ఆ వీడియోస్ మీకు పెడతాం స్టూడెంట్స్ సో ఈరోజు ఇన్వెస్ట్ మెథడ్ చాలా సింపుల్గా ఈజీగా క్లారిటీగా చెప్తాను బిలో యావరేజ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియో తీస్తున్నాను స్టూడెంట్స్ సో మీకు ఎంతో హెల్ప్ అవుతుందని మా ఉద్దేశం ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి స్టూడెంట్స్ సో ఇప్పుడు ఈ త్రీ ఈక్వేషన్స్ ఉన్నాయి ఈ త్రీ ఈక్వేషన్స్ మనం మాట్రిస్ ఇన్వర్స్ మెథడ్ని యూజ్ చేసి సాల్వ్ చేద్దాం ఓకే దానికోసం మనం ఫస్ట్ మనం ఏ వ్యాల్యూ తీసుకో ఏ పాయింట్ తీసుకోవాలి దీంట్లో నుంచి నెక్స్ట్ ఎక్స్ వ్యాల్యూస్ బి వాల్యూస్ తీసుకోవాలి సో ఫస్ట్ మనం ఏ వాల్యూస్ తెలుసుకుందామా ఇక్కడ ఏముంది ఫస్ట్ ఈక్వేషన్లో త్రీ ఫోర్ ఫైవ్ సో అదే రాసుకోవాలి త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది టూ మైనస్ వన్ ఎయిట్ ఎందుకంటే అక్కడ ఏం లేకపోతే మైనస్ వన్ అన్నట్టు టూ మైనస్ వన్ ఎయిట్ టూ మైనస్ వన్ ఎయిట్ ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫైవ్ మైనస్ టూ సెవెన్ రాసుకోవాలి ఫైవ్ మైనస్ టూ సెవెన్ ఫస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ లైన్ సెకండ్ ఈక్వేషన్ సెకండ్ లైన్ థర్డ్ ఈక్వేషన్ థర్డ్ లైన్ ఓకే ఈ క్యాపిటల్ ఎక్స్ ఏంటంటే మనం కనుక్కోవాల్సిన ఎక్స్ వై జెడ్ సో ఇవి మనం కనుక్కోవాలి నెక్స్ట్ బి ఏంటి ఎయిటీన్ థర్టీన్ ట్వంటీ ఈ వాల్యూస్ ఈ చివరి వాల్యూస్ మనం బీగా కన్సిడరేషన్ చేసుకోవాలి ఇజ్ టు అవతల ఏ ఇజ్క్వల్ టు ఇవతల బి అన్నట్టు ఎయిటీన్ థర్టీన్ ట్వంటీ ఓకే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి మన టాస్క్ ఏంటి ఇన్వర్స్ మెత కనుక్కోవాలి సో ఇన్వర్స్ మెత కనుక్కోవాలంటే బేసిక్గా మనకి ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఏఎక్స్ ఈక్వల్స్ టు బి ఇది మ్యాట్రిక్స్ ఈక్వేషన్ అంటాం ఏఎక్స్ ఇన్ బి ఇప్పుడు ఏ అవతలకి వెళ్తే ఏమవుద్ది ఎక్స్ ఏ అవతలకి వెళ్తే ఇన్వర్స్ ఆఫ్ బి సింపుల్ మీకు అర్థం కావాలంటే ఏ అవతలకి వెళ్తే ఉల్టా అయినట్టు అనుకుందాం అప్పుడు ఏ ఇన్వర్స్ అనుకుందాం ఓకే సో ఇలా మరి మనకి ఎక్స్ ఇది కనుక్కోవాల్సిన వాల్యూస్ సో బి అంటే ఇది ఒక బి ఉంది చూడండి ఆల్రెడీ బి ఉందిగా సో బి బాధలేదు ఏ ఎక్స్ కనుక్కోవాలి సో ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అంటే ఏకి ఇన్వర్స్ కనుక్కోవాలి సో ఏకి ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి సింపుల్గా ఏ ఇన్వర్స్ ఫార్ములా మనకు మైండ్లో ఉంటే సమ్ ఎందుకు చేస్తాం క్లియర్ అర్థమైపోతుంది సో ఏ ఇన్వర్స్ సైడ్లో వేస్తాను చూడండి ఏ ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్ మాత్రమే సో ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఏ డెట్ ఏ ఓకే ఎట్ జాయింట్ ఏ అండ్ సో ఎడ్ జాయింట్ ఏ డెట్ ఏ కదా సో మనకి ఇప్పుడు ఏ ఎక్స్ చెప్పాం కాబట్టి ఎక్స్ ఉందని చెప్పాను బి ఉందని చెప్పాను ఎక్స్ ఏ యూనివర్స్ కనుక్కోవాలి సో ఏ యూనివర్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి ఎడ్ ఏ బై డెట్ ఏ ఫస్ట్ మనం డెట్ ఏ కనుక్కుందాం దాని తర్వాత కనుక్కుందాం డెట్ ఏ అందరికీ తెలుసు తెలియని వాళ్ళు చూడండి క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా డెట్ కనుక్కోవాలంటే త్రీ ఇంటూ త్రీ మ్యాటర్స్కి డెట్ కనుక్కోవాలంటే ఇది సో మీకు ఇది టూ మార్క్స్ కూడా అప్ప పడతాడు ఎంసెట్లో కూడా ఈ క్వశ్చన్ అడుగుతాడు సో డెట్ ఏ ఫామ్లో ఏంటి దేనికైనా డెట్ ఏ ఫామ్లో ఏంటంటే క్యాపిటల్ ఏ ఓకే బ్రాకెట్ వేసుకోండి అండ్ మైనస్ బి బ్రాకెట్స్ వేసుకోండి నెక్స్ట్ ప్లస్ సి బ్రాకెట్స్ వేసుకోండి ఓకే ఈ బ్రాకెట్స్లో ఏంటి ఏడి మైనస్ బీసీ ఏడి మైనస్ బీసీ ఏడి మైనస్ బీసీ మూడేట్లకి సేమ్ బట్ ఇక్కడ ఏ బి సి అని ఉంటుంది చూడండి అంతే సో మధ్యలో దానికి ఖచ్చితంగా ప్లస్ మైనస్ ప్లస్ ఏంటి ప్లస్ మైనస్ ప్లస్ ఇది ఫార్ములా అండి మనకి ఏం ఫార్ములా ఇది డెట్ ఏ ఫార్ములా ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి అంటే ఏంటి ఇది త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి సో ఏ అంటే ఏంటంటే మనకిప్పుడు సో మనం ఫార్ములా వద్దాం ప్రజెంట్ ఇప్పుడు క్యాపిటల్ ఏ క్యాపిటల్ అంటే ఇక్కడ మనకి త్రీ క్యాపిటల్ బి అంటే ఫోర్ క్యాపిటల్ సి అంటే ఫైవ్ సో ఏ బిసి ఈ వాల్యూస్ ఓకే సో త్రీ సో బ్రాకెట్స్ చూసుకున్నాం మైనస్ ఫోర్ నెక్స్ట్ బ్రాకెట్స్ వేసుకోవాలి సేమ్ ప్లస్ సి కదా ప్లస్ సి అంటే ఏంటి సి ఫైవ్ సో బ్రాకెట్స్ వేసుకున్నాను సో ఏడి మైనస్ బీసీ ఎలా వస్తో చూద్దాం ఒకసారి మనం ఓకే ఇప్పుడు త్రీ కోసం మాట్లాడండి సో త్రీ ఈ త్రీని క్లోజ్ చేస్తాం సో క్లోజెస్ మనకు ఏం వచ్చింది చూడండి ఒకసారి సో మైనస్ వన్ మైనస్ వన్ ఎయిట్ మైనస్ టూ ఫైవ్ ఏంటి క్లోజెస్ చూడండి మైనస్ వన్ ఎయిట్ టూ సెవెన్ సో సో ఇప్పుడు ఏడి అంటే మైనస్ వన్ ఇంటూ సెవెన్ మనకేమొస్తుంది సెవెన్ వస్తుంది మైనస్ బీసీ బీసీ అంటే ఏంటి మైనస్ టూ ఇంటూ ఎయిట్ అంటే ప్లస్ సిక్స్టీన్ వస్తుంది సో ఇక్కడ మైనస్ వన్ ఇంటూ సెవెన్ కాబట్టి ఇది మైనస్ వస్తుంది మైనస్ సెవెన్ ప్లస్ సిక్స్టీన్ నెక్స్ట్ ఫోర్ కోసం మాట్లాడతాం ఫోర్ కోసం మాట్లాడటప్పుడు ఇలా క్లోజ్ చేయాలి చూడండి నేను క్లోజ్ చేసి చూపిస్తాను అలాగా ఇప్పుడు ఇక్కడ ఏముంది టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ కనిపిస్తుంది చూడండి టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ సో ఇది ఏ సో ఇప్పుడు క్లాస్ మల్టిఫికేషన్ చేసుకుందాం టూ సెవెన్ టూ సెవెన్ జార్ ఫోర్టీన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ జర్ ఫార్టీ సో మనం ఏం చేద్దామంటే టూ సెవెన్ జర్ ఫోర్టీన్ మైనస్ ఫైవ్ ఎయిట్ జార్ ఫార్టీ ఫార్టీ నెక్స్ట్ ఇక్కడ ఏముంది నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ వాళ్ళకి కన్సన్ట్రేషన్ చేద్దాం ఓకేనా సో ఇది క్లోజ్ చేసేయండి మాకు ఏం మిగిలింది టూ మైనస్ వన్ ఫైవ్ మైనస్ టూ టూ మైనస్ వన్ ఫైవ్ మైనస్ టూ క్రాస్ మల్టిఫ్లికేషన్ చేసుకోండి టూ టూ జర్ ఫోర్ మైనస్ ఫోర్ ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఫైవ్ వన్ జర్ ఫైవ్ ఒక వన్ ఉంది కాబట్టి వన్ వన్ ప్లస్ అయిపోయింది సో మాకు ఇలా వచ్చింది దీన్ని సింప్ సింపుల్ ఫైవ్ చేద్దాం కోసం త్రీ సిక్స్టీన్లో నుంచి సెవెన్ తీసేయండి అప్పుడు ఏమొస్తుంది నైన్ వస్తుంది ఓకే పెద్ద నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసుకోండి మైనస్ ఫోర్ ఇక్కడ చూడండి ఫార్టీలో నుంచి ఫోర్టీన్ తీసేసేయండి ఫార్టీలో నుంచి ఫోర్టీన్ తీసేస్తే ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ప్లస్ ఫైవ్ ఫైవ్ నుంచి ఫోర్ తీస్తే వన్ వస్తుంది మనకి ఇక్కడ పెద్ద నెంబర్కి ఏముంది పాజిటివ్ కాబట్టి పాజిటివ్ ఇక్కడ పెద్ద నెంబర్కి ఏముంది మైనస్ కాబట్టి దీనికి మైనస్ ఇక్కడ పెద్ద నెంబర్కి ఏముంది ప్లస్ కాబట్టి ప్లస్ ఇలా వచ్చింది మనకి సో మనం దీన్ని సాల్వ్ చేద్దాము మంచిగా సో ఈజ్ ఈక్వల్స్ టు వేసుకుని నీట్గా సాల్వ్ చేసుకుని దీన్ని సో ఏమైంది నైన్ త్రీ సార్ ట్వంటీ సెవెన్ నైన్ త్రీ సార్ ఎంత ట్వంటీ సెవెన్ ఫోర్ ట్వంటీ సిక్స్ సార్ సో మైనస్ ఇన్ టు మైనస్ ప్లస్ వన్ నాట్ ఫోర్ ఫైవ్ వన్ జార్ ఫైవ్ ప్లస్ ఫైవ్ సో మనకు ఎంత వచ్చింది ట్వంటీ సెవెన్ ప్లస్ వన్ నాట్ ఫోర్ ప్లస్ ఫైవ్ టోటల్గా మనకి వన్ థర్టీ సిక్స్ వస్తుంది అంటే డెట్ఏ ఈజ్వల్స్ వస్తుంటే వన్ థర్టీ సిక్స్ వస్తుంది సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వన్ థర్టీ సిక్స్ సో దీనికి ఖచ్చితంగా మీరు బాక్స్లో వేయండి పెన్సిల్తో వేయండి బోర్డులో మీకు వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మార్క్స్ ఎక్కువ వేస్తారు సో ఇక్కడ దాకా చేస్తే కనీసం టూ ప్లస్ మార్క్స్ వేయాలి ఓకే టూ ప్లస్ మినిమమ్ టూ ప్లస్ మార్క్స్ వేయాలి అంటే డెట్ ఏ అనుకోవాలి కాబట్టి సో అక్కడ స్లాబ్ సో నెక్స్ట్ మేము ఏం కనుక్కోవాలి హెడ్ జాయింట్ ఏ కనుక్కోవాలి హెడ్ జాయింట్ ఏ కనుక్కోవాలంటే ప్రతిదానికి కో ఫ్యాక్టర్ కనుక్కోవాలి త్రీకి ఒక కో ఫ్యాక్టర్ అంటే త్రీ క్లోజెస్ ఇది సో ఇలాగా నెక్స్ట్ ఫోర్ ఫోర్ కో ఫ్యాక్టరీ కనుక్కోవాలి సో ఇలా స్టేట్మెంట్ ఏదైనా రాసి రాయకం పర్లేదు కో ఫ్యాక్టర్స్ని పెట్టి సో మనం ఈ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అంటే ఈ ఏలో ఉన్న ఎలిమెంట్స్లో ప్రతి దాని కోసం ఇప్పుడు త్రీ దీ త్రీకి ఏమొచ్చింది అది కనుక్కోవాలి సో ఎలాగంటే ఏ వన్ వన్ సి వన్ కో ఫ్యాక్టర్ నెక్స్ట్ ఏ టూ టూ సి టూ ఈ కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి నెక్స్ట్ ఏ త్రీ బీ త్రీ సి త్రీ ఇలా కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి మీరు ఓకే చూడండి ఫస్ట్ మనం చెప్తా ఏమండి ఏ వన్ వన్ సి వన్ నెక్స్ట్ ఏ టూ బీ టూ సి టూ నెక్స్ట్ అలాగా ఏ త్రీ బీ త్రీ సి త్రీ కో ఫ్యాక్టర్స్ అనుకోవాలి ఇది ఎలా వచ్చిందో నేను ఇంచ్ టు ఇంచ్ మీకు చెప్తాను ఓకే సో చూడండి ఫస్ట్ మేము ఇక్కడ ఇక్కడ ఏము కదా ఇక్కడ త్రీని క్లోజ్ చేయండి సో త్రీ అంటే త్రీ కోసం మాట్లాడుతున్నాం అంటే దాన్ని ఏ వన్ సో త్రీ కోసం మాట్లాడితే మనకి ఏంటి ఏ వన్ సో ఏ ఈ త్రీ క్లోజ్ చేస్తాం మనకి ఏమొచ్చింది మైనస్ వన్ ఎయిట్ టూ సెవెన్ చూడండి మైనస్ వన్ ఎయిట్ టూ సెవెన్ ఓకే హోప్ అప్పటి మన క్లోజెస్ చూపిస్తుంది చూడండి సేమ్ ఉన్నది చూసుకోవడం సరే చూడండి ఏ వన్ మైనస్ ఎయి మైనస్ వన్ ఎయిట్ మైనస్ టూ సెవెన్ ఓకే నెక్స్ట్ బీ వన్ బీ వన్ కోసం మాట్లాడతాడు ఏలి అంటే ఇది బీ వన్ త్రీ ఏ వన్ బీ ఈ ఫోర్ వచ్చేసి బీ వన్ అండి ఫోన్ క్లోజ్ చేస్తే మీకు ఏమొచ్చింది టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫస్ట్ బయట ఒకటి పాజిటివ్ వేసుకోవాలి నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ అయితే వేసుకోవాలి దీంతో సంబంధం లేదు నెక్స్ట్ సెవెన్ కోసం మాట్లాడదాం సో ఫైన్ క్లోజ్ అయ్యండి పైన అండ్ బాటమ్ క్లోజ్ మీకు ఏం వచ్చింది ఏమొచ్చింది మైనస్ టూ వన్ ఫైవ్ సెవెన్ టూ మైనస్ వన్ టూ మై ఫైవ్ మైనస్ టూ సో ఇలాగా ఓకే నెక్స్ట్ ఇప్పుడు టూ క్లోజ్ చేయండి ఎందుకంటే ఏ టూ ఏ టూ వంటి ఏంటి ఇది ఏ టూ నెక్స్ట్ బీ టూ వన్ ఏంటి ఇది బీ టూ నెక్స్ట్ సి టూ ఏంటి సి టూ ఎయిట్ ఓకే అలాంటి ఈ ఫైవ్ ఓకే బీ త్రీ అండ్ ఏంటి ఈ టూ సి త్రీ అండ్ ఏంటి ఈ సెవెన్ సెవెన్ కోసం మాట్లాడుతున్నాం ఇప్పుడు సెవెన్ కోసం మాట్లాడుతుంది ఎలా క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేయాలి ఓకే చూడండి ఇలాగా ఇంకేమొచ్చింది త్రీ ఫోర్ మైనస్ టూ చూద్దామా త్రీ ఫోర్ మైనస్ టూ సో అలాగా ఓకే ఇప్పుడు మీరు అలా కనుక్కోవాలి ఇవన్నీ కనుక్కోవాలి సపోజ్ టు మాట్లాడదాం మనం టూ కోసం మాట్లాడుతున్నాం సో టూని ఇలా క్లోజ్ చేయాలి ఇలాగ ఈ మొత్తం క్లోజ్ చేయాలి ఇది క్లోజ్ చేయాలి చూడండి ఫోర్ ఫైవ్ మైనస్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ మైనస్ టూ సెవెన్ ఇలాగా మనకి వాల్యూస్ అన్నీ వస్తాయి ఐ హోప్ మీకు అనుకుంటున్నాను స్టూడెంట్స్ సో ప్రతి దాని కోసం మీరు ఇలాగా రోజు కాలమ్స్ క్లోజ్ చేస్తే రిమైనింగ్ వాల్యూస్ ఇవి ఇప్పుడు ఏ వన్ సాల్వ్ చేసుకుందాం మనం ఈజీగా సింపుల్గా సాల్వ్ చేసుకుందాం ఇది క్రాస్ మల్టిఫ్ సాల్వ్ చేసుకోండి క్రాస్ మల్టిఫ్లికేషన్ చేసుకోండి మైనస్ వన్ సెవెన్ సెవెన్ వన్ సార్ సెవెన్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రైట్ నెక్స్ట్ మైనస్ ఇక్కడ టూ ఎయిట్ సార్ సిక్స్టీన్ ఈ మైనస్ ఇక్కడ వస్తుంది అంటే ప్లస్ అయిపోయింది ఓకే ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది సిక్స్టీ నుంచి సెవెన్ తీయస్ ఎంత వస్తుంది మీకు నైన్ వస్తుంది ఆన్సర్ బిగ్గర్కి పాజిటివ్ కాబట్టి పాజిటివ్ సో నెక్స్ట్ బీ బీవన్ బీవన్ కానీ ఆల్రెడీ నెగిటివ్ వేసుకున్నాం కాబట్టి ఆ నెగిటివ్ అక్కడ వేసేసుకోండి సో బ్రాకెట్ వేసుకోండి క్రాస్ మల్టిప్లికేషన్ టూ సెవెన్ సార్ ఫోర్టీన్ మైనస్ ఫైవ్ ఎయిట్ సార్ ఫార్టీ సో మనకు సాల్ చేస్తే వస్తుంది ఇది ట్వంటీ సిక్స్ వస్తుంది సో ఇక్కడ పెద్దదానికి మైనస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటి మైనస్ ప్లస్ అయిపోయింది సో నో ఆఫ్ అక్కడ మనకి ఏం నెగిటివ్ ఏం రాదు ఓకేనా సో దీన్ని సాల్డ్ చేసుకోవడానికి నెగిటివ్ వచ్చింది ఈ బయట నెగిటివ్ బట్టి ఇది పాజిటివ్ అయిపోయింది అలాగా సింపుల్ నెక్స్ట్ సీవెన్ సీవన్ టూ టూ జార్ ఫోర్ సో టూ టూ జార్ ఫోర్ కాబట్టి ఫోర్ మైనస్ కాబట్టి మైనస్ ఓకే మైనస్ వేసుకున్నాం ఆల్రెడీ నెక్స్ట్ ఏంటి వన్ ఫైవ్ జార్ ఫైవ్ ఓకే సో ఒక మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ కాస్త పాజిటివ్ అయిపోతుంది సో ఇలాగా సో ఫైవ్ నుంచి ఫోర్ తీసేస్తే వన్ సో ఇక్కడ బిగ్గర్కి పాజిటివ్ ఉంది పాజిటివ్ ఇట్లా వన్ వచ్చింది నెక్స్ట్ ఏ టూ ఏ టూ ఇలా వస్తుంది టూని క్లోజ్ చేసినందుకు వస్తుంది ఎయి టూ సో క్రాస్ మల్టిఫ్లికేషన్ ఫస్ట్ నెగిటివ్ వేసుకున్నాడు నేను సో నెగిటివ్ వేసుకుని సో ఫోర్ సెవెన్ జాట్ ఫోర్ సెవెన్ జాట్ ట్వంటీ ఎయిట్ బ్రాకెట్ వేసుకుని ట్వంటీ ఎయిట్ సో మైనస్ ఫైవ్ టూ జా టెన్ మైనస్ టెన్ కాబట్టి ఇది పాజిటివ్ అయిపోతుంది టెన్ సో దీన్ని సాల్వ్ చేసానికి ఏమొస్తుంది థర్టీ ఎయిట్ సో ఈ మైనస్ ఇక్కడ వేసుకోండి ఓకే నెక్స్ట్ బీ టూ బీటు ఎలా వస్తుంది బీ టూ అంటే ఇది దీనికి వన్ క్లోజ్ చేయాలి సో వన్లో క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ మధ్యలో క్లోజ్ చేస్తాను సో ఇది ఇది క్లోజ్ అయిపోతుంది త్రీ ఫైవ్ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ ఫైవ్ సెవెన్ బీ టూ సో బీటు ఎలా చేసుకోవాలి క్రాస్ మల్టీప్లికేషన్ త్రీ ఫైవ్ జా త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ మైనస్ ఫైవ్ ఫైవ్ జర్ ట్వంటీ ఫైవ్ సో ఎంత వస్తుంది మనకి ఆన్సర్ మైనస్ ఫోర్ వస్తుంది నెక్స్ట్ ఇది మైనస్ వల్ ఇక్కడ వేసుకుందాం సో నెక్స్ట్ త్రీ టూ జ సిక్స్ మైనస్ సిక్స్ మైనస్ ఫోర్ ఫైవ్ జర్ ట్వంటీ ఫోర్ ఫైవ్ జెడ్ ట్వంటీ వచ్చింది ఓకే దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ ట్వంటీ సిక్స్ మైనస్ ట్వంటీ సిక్స్ వస్తుంది ఇక్కడ మనకి ఈ మైనస్ ఉంది కాబట్టి పాజిటివ్ ట్వంటీ సిక్స్ సో దిస్ ఈజ్ ద ఆన్సర్ సో ఇలాగ మనకి ఏ ఏ టూ బీ టూ సి టూ అయింది నెక్స్ట్ మనకి ఏ త్రీ ఏ త్రీ ఎక్కడ వచ్చినా మనకి ఫైన్ క్లోజ్ చేసుకోవాలి సో ఫైన్ నీళ్ళు క్లోజ్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది ఫోర్ ఫైవ్ మైనస్ ఎయిట్ ఫోర్ ఫైవ్ మైనస్ ఎయిట్ నెక్స్ట్ బీ త్రీ బీ త్రీ అంటే టూ టూ నీళ్ళు క్లోజ్ చేసుకోవాలి నెక్స్ట్ బాటమ్ క్లోజ్ చేసుకోవాలి అప్పుడు ఏమొస్తుంది త్రీ ఫైవ్ టూ ఎయిట్ త్రీ ఫైవ్ టూ ఎయిట్ ఓకే క్లాస్ మల్టిప్లికేషన్ తీసుకున్నాం ఏ త్రీ ఫస్ట్ మనం ఫోర్ ఎయిట్ జార్ ఫోర్ ఎయిట్ జార్ థర్టీ టూ మైనస్ ఫైవ్ వన్ జార్ మైనస్ ఫైవ్ వస్తుంది కాబట్టి ప్లస్ ఫైవ్ అవుతుంది సో ఆన్సర్ థర్టీ సెవెన్ నెక్స్ట్ సో మైనస్ చేసుకుందాం ఇంకా మైనస్ ఉంది కాబట్టి త్రీ ఎయిట్ జార్ త్రీ ఎయిట్ జార్ ట్వంటీ ఫోర్ మైనస్ ఫైవ్ టూ జార్ టెన్ సో సాల్వ్ చేసుకుంటాం ఎంత వస్తుంది ఆన్సర్ ఇక్కడ సో ఫోర్టీన్ వస్తుంది ఈ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కూడా వచ్చింది అలాగ ఓకే నెక్స్ట్ త్రీ వన్ జార్ మైనస్ త్రీ మైనస్ ఫోర్ టూ జా ఎయిట్ సో ఆన్సర్ మాకు ఏమొచ్చింది మైనస్ లెవెన్ సో ఇలాగ మనకి ఏ వన్ బీ వన్ సి వన్ నెక్స్ట్ ఏ టూ బీ టూ సి టూ నెక్స్ట్ ఏ త్రీ బీ త్రీ సి త్రీ వచ్చినాయి సో ఇవి మనం ఎడ్ జాయింట్గా వేసుకోవాలి సో ఇవి మనం ఎలా వేసుకోవాలంటే యాక్చువల్గా మనం ఇలా కనుక్కున్నాం ఏ వన్ ఎయిట్ ఏ వన్ బీ వన్ సి వన్ కనుక్కున్నాం కదా బట్ ఎడ్ జాయింట్లో ఇలా కనుక్కున్నాము మన ఎడ్ జాయింట్లో ఇలా వేసుకోవాలి అంటే రోజు కొనవి కాలమ్స్లో వేసుకోవాలి డేట్ తర్వాత మనకి అసెంబ్లీలో కంటిన్యూషన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎడ్ జాయింట్ ఏ ఎడ్ జాయింట్ ఏ వేసుకుని మ్యాట్రసెస్ వేసుకోండి వేసుకుని ఇక్కడ చూడండి నైన్ ట్వంటీ సిక్స్ వన్ నైన్ ట్వంటీ సిక్స్ వన్ నెక్స్ట్ థర్టీ ఎయిట్ ఫోర్ మైనస్ ఫోర్ మైనస్ థర్టీ ఎయిట్ మైనస్ ఫోర్ ప్లస్ ట్వంటీ సిక్స్ అది వేసుకోండి మైనస్ థర్టీ ఎయిట్ మైనస్ ఫోర్ చాలా సింపుల్ అండి చాలా సింపుల్ నెక్స్ట్ థర్టీ సెవెన్ ఓకే నెక్స్ట్ మైనస్ ఫోర్టీన్ నెక్స్ట్ మైనస్ లెవెన్ చాలా సింపుల్గా మనకి హెచ్ జాయింట్ ఏ అయిపోయింది సో సమ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరు ఇక్కడ దాకా చేస్తే మీకు ఫైవ్ మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టు ఓకే ఇక్కడ ఇంకా నీకు మీకు ఇంకా టూ మార్క్స్ అయిపోతాయి మీకు ఓకే సో ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఎట్ జాయింట్ ఏ బై డెట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఎట్ జాయింట్ ఏ బై డెట్ ఏ సో ఇప్పుడు మనం ఏం చేసుకుందాం ఏ ఇన్వర్స్ కదా సో ఎట్ జాయింట్ ఏ అంటే ఏంటి మనం వచ్చిన వాల్యూని ఈ వాల్యూ ఇక్కడ రాసుకున్నాం నెక్స్ట్ బై డెట్ ఏ డెట్ డెటే వాల్యూ ఏంటి మనకి వన్ థర్టీ సిక్స్ సో చూస్తారా డెటే వాల్యూ ఏంటి మనకి వన్ థర్టీ సిక్స్ వచ్చింది డెటే ఇజ్క్వల్స్ టు మనకి వన్ థర్టీ సిక్స్ ఓకే ఇప్పుడు ఇది ఏ ఇన్వర్స్ సో ఇక్కడ కంప్లీట్ మనకి ఫైవ్ మార్క్స్ ఈ సమ్ అంతా చేస్తాము ఫైవ్ మార్క్స్ ఇంకా జస్ట్ వన్ మినిట్లో మనకి సమ్ కంప్లీట్ అయిపోతుంది సో చూడండి ఇక్కడ అడ్జాయింట్ ఏకి మనం వచ్చిన వాల్యూని ఈ వాల్యూ ఇక్కడ రాసుకున్నాను నెక్స్ట్ బై డెట్ ఏ డెట్ డెట్ వాల్యూ ఏంటి మనకి వన్ థర్టీ సిక్స్ సో చూస్తారా డెటే వాల్యూ ఏంటి మనకి వన్ థర్టీ సిక్స్ వచ్చింది డెట్ ఏజ్ ఈక్వల్స్ టు మనకి వన్ థర్టీ సిక్స్ ఓకే ఇప్పుడు ఇది ఏ ఇన్వర్స్ సో ఇక్కడ కంప్లీట్ అవుతుంది మనకి ఫైవ్ మార్క్స్ ఈ సమ్ అంతా వేసుకుని ఫైవ్ మార్క్స్ ఇంకా జస్ట్ వన్ మినిట్లో మనకి సమ్ కంప్లీట్ అయిపోతుంది ఓకే జస్ట్ వన్ మినిట్లో క్లోజింగ్ అయిపోతుంది ఒక్కసారి మనం సమ్ అంతా ఒకసారి ఒక వ్యూ ఇక్కడ చూడండి ఫస్ట్ ఈక్వేషన్స్ ఇలా ఉన్నాయి సో మనకు దీని నుంచి మనం ఏ వాల్యూ ఎక్స్ వాల్యూ బి వాల్యూ తీసుకున్నాము సో దాని తర్వాత ఫస్ట్ మనం డెట్ కనుక్కున్నాము డెట్ కనుక్కున్న తర్వాత మనకు డెట్ వాల్యూ వచ్చింది వన్ థర్టీ సిక్స్ వచ్చింది మనం కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి ఎందుకు కనుక్కోవాలంటే సో డెట్ కనుక్కున్నాం కదా ఎడ్ జాయింట్ ఏ కోసం సో ఎడ్ జాయింట్ ఏ కనుక్కున్నాం కనుక్కున్న తర్వాత ఏ ఇన్వర్స్ ఫామ్లో ఏంటి ఎడ్ జాయింట్ ఏ డెట్ ఏ కదా సో అలాగా ఏ ఇన్వర్స్ వేసుకుని ఎడ్ జాయింట్ డెట్ ఏ ఎడ్ జాయింట్ అంటే ఏంటి ఈ వాల్యూ ఇక్కడ వేసుకున్నాము డెట్ ఇక్కడ వేసుకున్నాము ఓకే ఇప్పుడు మనం ఏం వచ్చింది కదా సో ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇన్ టు సో ఎక్స్ అంటే ఇది కదా రైట్ ఏ యూనివర్స్ అంటే మనం కనుక్కోంది నెక్స్ట్ బి వాల్యూ ఇది వేసుకుందాం ఒకసారి ఓకే ఫామ్లో లాస్ట్ ఏంటి ఇంకా మనకి సో ఇన్వర్స్ ఫామ్లో లాస్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఆఫ్ బి ముందు చూపించాం కదా మీకు అలానే సో ఇప్పుడు ఎక్స్ ఏ ఇన్వర్స్ అంటే ఏంటి మనకి ఈ వాల్యూ ఇది ఏ ఇన్వర్స్ వాల్యూ కదా సో ఈ వాల్యూ ఇక్కడ రాసుకుంటున్నాను నేను ఓకే సో వన్ బై వన్ థర్టీ సిక్స్ నైన్ వన్ ట్వంటీ సిక్స్ లెవెన్ బి వాల్యూ ఏంటి సో బి వాల్యూ ఇందా ఇక్కడ ఉంది కదా సో ఇది ఎయిటీన్ థర్టీన్ ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ థర్టీన్ ట్వంటీ ఈ వాల్యూ తీసుకున్నాం సో ఇది సాల్వ్ చేసేస్తే మనకు సమ్ అయిపోద్ది జస్ట్ వన్ మినిట్ సమ్ క్లోజ్ అయిపోద్ది స్ట్రెయిన్స్ ఓకే సో మనం సింపుల్గా మనం ఏం చేసుకోవాలంటే ఇది ఫస్ట్ మనం దీన్ని సింప్లిఫై చేసుకోవాలి ఎలా సింప్లిఫై చేసుకోవాలంటే సో దీన్ని రోస్ ఇంటూ రోస్ ఇంటూ కాలమ్స్ మల్టిపుల్ చేసుకోవాలి రోస్ ఇంటూ కాలమ్స్ మల్టిపుల్ చేసుకోవాలి రోస్ ఇంటూ కాలం మల్టిపుల్ చేసుకుని వన్ బై వన్ థర్టీ సిక్స్ యాజుల్గా వేసుకోండి వన్ బై వన్ థర్టీ సిక్స్ వేసుకోండి యాజల్గా ఇక్కడ ఏం చేయాలంటే ఎయిట్ నైన్ ఎయిటీన్స్ ఆర్ నైన్ ఎయిటీన్జా వన్ సిక్స్టీ టూ వస్తుంది ఆన్సర్ నెక్స్ట్ థర్టీ ఎయిట్ ఇంటూ థర్టీన్ థర్టీ ఎయిట్ ఇంటూ థర్టీన్ చేస్తే మనకి ఫోర్ నైంటీ ఫోర్ వస్తుంది నెక్స్ట్ థర్టీ సెవెన్ ఇంటూ ట్వంటీ థర్టీ సెవెన్ ట్వంటీ చేస్తే మనకి అరౌండ్ సెవెన్ ఫార్టీ వస్తుంది ఓకే నెక్స్ట్ లైఫ్ కదా ఇప్పుడు ఇదంతా మైనస్ ఇది ప్లస్ అంతా ఒకటే ఓకే ఐ హోప్ ఇది నైన్ ఎయిటీన్ సార్ వన్ సిక్స్టీ టూ వేసుకోను దాని తర్వాత ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టినాను థర్టీ ఎయిట్ ఇంటూ థర్టీన్ ఫోర్ నైంటీ ఫోర్ ఓకే నెక్స్ట్ ప్లస్ పెట్టుకుని థర్టీ సెవెన్ ఇంటూ ట్వంటీ సెవెన్ ఫార్టీ వచ్చింది సో ఇదంతా ఒకటి యాడ్ చేసుకుని ఒక వాల్యూ వేసుకో నెక్స్ట్ ట్వంటీ సిక్స్ ఇంటూ ఎయిటీన్ ఎంత ఫోర్ సిక్స్ ఎయిట్ ఓకే సో దాని తర్వాత సో ఇక్కడ ఫోర్ ఫోర్ ఇంటూ థర్టీన్ మైనస్ ఫిఫ్టీ టూ ఓకే మైనస్ ఫిఫ్టీ టూ నెక్స్ట్ మనకి ఫోర్టీన్ ఇంటు ట్వంటీ ఎంత మైనస్ టూ ఎయిటీ సో రైట్ మనం దీన్ని దీంతో మల్టిపుల్ చేసాం ఓకే అప్పుడు అంతా ఒక లైన్లోకి వచ్చేసింది ఓకే నెక్స్ట్ వన్ ఇంటూ ఎయిటీన్ ఎయిటీన్ ఓకే ట్వంటీ సిక్స్ ఇంటూ థర్టీన్ ప్లస్ త్రీ త్రీ ఎయిట్ 11 ఇంటూ ట్వంటీ మైనస్ టూ ట్వంటీ ఓకే సో ఇలా వచ్చింది వన్ బై వన్ థర్టీ సిక్స్ వేసుకోండి సో నెక్స్ట్ ఇవంతా యాడ్ చేయండి సో వన్ సిక్స్టీ టీ వన్ సిక్స్టీ టూ ఇంటూ సెవెన్ ఫార్టీ యాడ్ చేసి ఫోర్ నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ని మనం తీసేస్తే మనకి ఫోర్ జీరో ఎయిట్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఫోర్ ఎయి ఫోర్ సిక్స్ ఎయిట్లో నుంచి ఫిఫ్టీ టూ తీసేసేయాలి టూ ఎయిట్ తీసేసేయాలి తీసేస్తే మనకి వన్ థర్టీ సిక్స్ వస్తుంది ఇక్కడ ఏముందో అదే వచ్చేస్తుంది ఇక్కడ సో ఇక్కడ కూడా అంతే వన్ థర్టీ సిక్స్ వస్తుంది ఎందుకంటే సమ్స్ మేము చేసేసి మాకు అలవాటు సో త్రీ త్రీ ఎయిట్లో నుంచి సో టూ ట్వంటీ తీసేయాలి ఎయిట్ని యాడ్ చేసుకోండి మీకు అప్పుడు వన్ థర్టీ సిక్స్ వస్తుంది సో ఈ వన్ థర్టీ సిక్స్ని డివిజన్ చేస్తున్నాయి దీన్ని ఏమో త్రీ టైమ్స్ వన్ థర్టీ సిక్స్ డివిజన్ వస్తుంది వన్ టైమ్స్ వన్ త్రీ వన్ వన్ అంటే ఇప్పుడు ఏంటిది ఇది ఎక్స్ వాల్యూ ఇది వై వాల్యూ జెడ్ వాల్యూ అంటే ఎక్స్ ఈక్వల్స్ టు త్రీ వై ఈజ్ ఈక్వల్స్ టు వన్ జెడ్ ఈక్వల్స్ టు వన్ సో ఇలా మీకు క్లోజ్ అయిపోతుంది సో దిస్ ఈజ్ ద ఇన్వర్స్ మెథడ్ సో ఐ హోప్ నేను చాలా సింపుల్ ఫైగా చేసుకుంటూ మీకు క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను వచ్చాను స్టూడెంట్స్ సో ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్గా అనుకుంటున్నాను అర్థమవుతుంది స్టూడెంట్స్ ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కలి కింద కామెంట్స్ పెడితే ఖచ్చితంగా వీడియోస్ ఇస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్